ఏ రాజకీయ పార్టీలో రా రాజకీయంగా లాయ లాయల్టీస్ ఉన్నాయి నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడిగా కొనసాగిన ఈటల రాజేందర్ గారు వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే నాయకుల స్థాయిలో ఏ లాయల్టీస్ ఏ పార్టీతో ఎవరికెవరికి వాళ్ళకి లేవు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎటువంటి విధానం ఎంచుకోవాలో వీళ్ళు సృష్టిస్తే వీళ్ళు శాసిస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఫాలో అవుదా పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అనేది తెలుగుదేశం శ్రేణులు ఏం ఆకాంక్షిస్తున్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకునే వెసులుబాటు స్వేచ్ఛ తెలుగుదేశం నాయకత్వానికి ఉంది అదే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికార పార్టీకి మేలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి భావించారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పోటీ నుంచి విరమించుకున్నారనేది వాస్తవం తెలుగుదేశం శ్రేణులు ఆశిస్తున్నది కూడా ఆశిస్తున్నది కూడా అదే తెలుగుదేశం క్యా క్యాండిడేట్లు ఇక్కడ పోటీ చేసిన ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొద్దిపాటి ఇంపాక్ట్ కూడా తెలుగుదేశం ఇక్కడ చూపించలేని పరిస్థితులు తనకు పోలయ్యే త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకు వల్ల అది అధికార పార్టీకి వ్యతిరేకంగా పోలరైజేషన్ అవ్వాల్సిన ఓట్ బ్యాంకును చేర్చడం వల్ల అది అధికార పార్టీకి లే మేలు చేయడమే తప్ప ఈ అధికార పార్టీ మన మేలేం గోరు పనిచేయలేదు ఈ అధికార పార్టీ అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగానే ఉంది చంద్రబాబు నాయుడు గారిని అవమానించే పరిస్థితిలోనే ఈ రాజకీయం చేస్తూ వచ్చారు ఏ స్థాయిలో అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన నేపథ్యంలో కూడా కేటీఆర్ గారు ఎటువంటి ట్వీట్ చేశారు దాని ప పర్యసన ఎట్లా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడానికి ముందుకొచ్చిన వాళ్ళ మీద ఎంత నిర్బంధకాన ప్రయోగించారు ఇవన్నీ సగటు తెలుగుదేశం కార్యకర్తల్లో మనసులో గూడు కట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు పోటజేషన్ జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్న తెలుగుదేశం శ్రేణుల అభిప్రాయానికి అనుకూలంగానే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయగలదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు